కొన్నిసార్లు ఆధార్ కార్డులు కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఆధార్లు లేక వాటి గురించి ఎటువంటి పరిజ్ఞానం లేక మరి ఆధార్ కార్డు ఎలా పొందాలనేది తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మనం ఈ విషయం గురించి మనం వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆధార్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన యొక్క నెంబర్తో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ నెంబర్తో మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ముందుగా వచ్చేసి ఇక్కడ www.teluguprajalu.com అని మనం టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మనకి. దీంట్లో వచ్చేసి మనకి అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేటు అన్ని వెబ్సైట్స్ ఉంటాయి. దీన్ని మనం యూజ్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ రెండో వరుసలో ఆంధ్రప్రదేశ్ కింద రేషన్ కార్డ్స్ అని ఉంది. ఆ యొక్క వెబ్సైట్ని క్లిక్ చేయడం ద్వారా మనకు ఒక ఈపీడిఎస్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి మనం స్లిప్ నెంబరు మరియు మన యొక్క పేరుని తెలుసుకొని దాని ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ యొక్క రేషన్ కార్డ్ సెర్చ్డ్ బేస్డ్ ఆన్ యుఐడి అని ఉంది, మనం దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ద ఆధార్ నెంబర్ బ్రాకెట్లో ఆధార్ నెంబర్ ఎంటర్ ద యుఐడి నెంబర్ అని ఉంది. ఇక్కడ మనం ఏ ఆధార్ అయితే మనం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఆధార్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ నెంబర్ కొట్టిన తర్వాత కింద సెర్చ్ అని ఇచ్చారు, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయడం వల్ల ఇలా మనకు విండో వస్తుంది. దీంట్లో మనకు యుఈఐడి నెంబర్ ఇది ఇప్పుడు మనకు కావాల్సింది, మనం డౌన్లోడ్ చేయడానికి కావాల్సిన నెంబర్ ఇది. అలాగే మన పక్కన మన యొక్క ఆధార్లో ఏ పేరు అయితే ఉన్నదో ఆ పేరు ఇక్కడ ఇవ్వబడి ఉంటుంది. ముందు దీన్ని కాపీ చేసుకుందాం. దీన్ని నోట్ ప్యాడ్లో కానీ మన ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి కానీ మనం దీన్ని దాంట్లో నమోదు చేసుకో ఎంటర్ చేసుకో పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇది రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇక్కడ మన పేరు ఉంటుంది, మన యొక్క ఆధార్ కార్డులో ఏ పేరు అయితే మనం ఇచ్చి ఉన్నామో ఆ పేరు ఇక్కడ నమోదై ఉంటుంది. దీన్ని కూడా మనం కాపీ చేసుకొని ఇది కూడా సేమ్ పేస్ట్ చేసుకోవాలి. అలాగే మనకు తెలిసే ఉంటుంది మన యొక్క ఏరియా పిన్ కోడ్, మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ పిన్ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం నెక్స్ట్, ఓకే ఇది అయిపోయింది, ఇది విండోస్ క్లోజ్ చేసి నెక్స్ట్ మనం ఇదే వెబ్సైట్లో మనకి ఆధార్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఆ యొక్క వెబ్సైట్ యొక్క లింకులు కూడా ఇక్కడ దీంట్లో ఉన్నాయి. ఇక్కడ కింద ఆధార్ అని ఉంది చివరి వరుసలో. ఈ యొక్క ఆధార్ కార్డ్స్ అనే వెబ్సైట్ని క్లిక్ చేయడం వల్ల మనకి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. దీంట్లో డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ని దీన్ని క్లిక్ చేయండి, విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క విండోని చిన్న చేసుకొని ముందు వచ్చేసి దీన్ని మనం దాంట్లో ఎంటర్ చేసే ముందు దీన్ని విడగొట్టుకోవాలి, ఏ నెంబర్కి ఆ నెంబర్గా సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇవి వచ్చేసి 15:59:41. ఇక ఇది వచ్చేసి 13/03/2013 అంటే మనం దిగినటువంటి సంవత్సరం, మనం దిగినటువంటి సమయం. అలాగే ఇది నెంబర్, ఈ నెంబర్ కూడా మనం ఇలా డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత సేమ్ అదే ఆర్డర్లో ఇక్కడ వచ్చేసి చిన్న మార్పు ఏంటంటే ఈ 13/03/2013 రివర్స్లో ఉంది. ఇక్కడ 2013/03/13 అని ఉంది, దాన్ని మనం కొంచెం చూసుకొని వేయాలి. ఇక్కడ 11/71/81/02/01/02 అలాగే నెక్స్ట్ బార్లో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రివర్స్లో 13/03
2013 అని ఎంటర్ చేయాలి. అలాగే 15:59:41 ఇక కిందకు వచ్చేసి మనం ఆధార్లో ఉన్న ఎలా ఉందో అదే విధంగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కానీ స్పేస్ గ్యాప్ కానీ ఆధార్లో ఉన్నట్టు కాకుండా మనం వేరే లాగిస్తే అది యాక్సెప్ట్ చేయదు, డేటా నాట్ అవైలబుల్ అని వస్తుంది. కాబట్టి ఆధార్లో మనం ఏ పేరు అయితే ఇచ్చాం, ఎలా అయితే ఇచ్చాం, అదే స్పెల్లింగ్తో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పిన్ కోడ్ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాపాచి ఇస్తాడు నెంబరు, ఈ నెంబర్ మనకు తెలిసిందే. ఇప్పుడు మనం విండో పెద్ద చేసుకుందాం. ఇక్కడ మనకు స్లిప్ నెంబర్ దొరికింది కాబట్టి మనం ఏ మొబైల్ నెంబర్తోనైనా తీయచ్చు. అదేవిధంగా మనకు స్లిప్ లేనట్లయితే మనం నమోదు చేసుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో దాని ద్వారానే మనం ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ లేని పక్షంలో మనం డౌన్లోడ్ చేయడానికి కుదరదు. దాన్ని మనం ఈ విధంగా, అంటే మనకు వైట్ రేషన్ కార్డు ఉన్నది కాబట్టి ఈపీడిఎస్ సైట్లో మనకి వివరాలు దొరుకుతాయి కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఈ సైట్లో ఇచ్చారు కాబట్టి దీని ద్వారా మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ గెట్ వన్ టైం పాస్వర్డ్ అని ఉంది కింద, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మన మొబైల్కి వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. దాంట్లో 6 నెంబర్లు ఉంటాయి, ఆ 6 నెంబర్లు మనం దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ కింద వ్యాలిడేట్ అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయడం ద్వారా మనం ఎంటర్ చేసిన ఓటీపీ నెంబర్ వన్ టైం పాస్వర్డ్ ఓకే అయినట్లయితే మనకి ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇదిగోండి, ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే సేవ్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. ఓకే కొడితే మనకి డౌన్లోడ్ అయ్యి అదే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఎంటర్ ద పాస్వర్డ్ టు ఓపెన్ ద పీడిఎఫ్ ఫైల్. దీనికి వచ్చేసి పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ అంటే వేరే ఏం కాదు, మన యొక్క పిన్ కోడ్ నెంబర్. మన ఏరియా మనం ఎక్కడైతే దిగామో, మన ఆధార్ కార్డులో ఏ పిన్ కోడ్ అయితే ఉందో ఆ పిన్ కోడ్ నెంబర్ 5200. ఇది క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా కార్డు